నమస్కారమండి, నిహారిక స్వాల్ 9 ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక చిన్న చిట్కాతో ప్రారంభిస్తాను. ఈ చీమలు ఈ పంచదారకి సన్న వాసన వచ్చే చీమలు ఉన్నప్పుడు అవి మనం పోగొట్టలేనప్పుడు ఈ 4-5 లవంగాలు వేస్తే వాటంతట అవే పోయినాయి. చూశాను నేను, చూసిన తర్వాతే చెప్తున్నా. మీకు ఏదన్నా ఇలాంటి సమస్య వస్తే మీరు కూడా ఏం చేయక్కర్లా, ఎండలో పెట్టక్కర్లా, ఏం చేయక్కర్లా, ఒక 4 లవంగాలు వేసి మూత పెట్టేసాను. అవి ఎలా పోతాయో అలా అవుతాయి. సరేనండి, ఇంకా ఈరోజు కార్తీక పురాణంలోని ఒక కథ చెప్దామనుకుంటున్నా, ఒక ఇతిహాసము. మన పెద్దవాళ్ళు పిల్లనిచ్చేటప్పుడు, పిల్లని తెచ్చుకునేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి తెచ్చుకోవాలి అంటుంటారు. ఎందుకంటే 7 తరాల నుంచి ముందు నుంచి కూడా 7 అటు అటు ఇటు వాళ్ళవన్నీ పాపాలు కానీ పుణ్యాలు కానీ తగులుతాయి అన్నమాట. అది ఎలాగంటే, ఒక ఆయన మంచి పుణ్యాత్ముడు చనిపోయాడు, నేరుగా కైలాసానికి వెళ్ళాడు. ఇలా ఉంటూ ఉండగా కొన్నేళ్ళకి ఒక 500-400 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, ఆయన తీసుకోవడానికి యమదూతలు వచ్చారట. వస్తే ఏంటి, నేను అసలు పాపమే చేయలేదు కదా, ఎందుకు నన్ను తీసుకుపోతున్నారు, నన్ను ఈ పరమేశ్వరుడి దగ్గరే ఉండనియండి అని చెప్పాట. కాదు నాయన, మీ తర్వాత 6 తరాల వాళ్ళు కూడా పుణ్యాత్మని పుణ్యమే చేశారు, కానీ మీ 7వ తరం అని చూడండి, మీ వంశస్థుడు అని చెప్పేసి చూపించారట. ఆ 7వ తరం వాడు, తర్వాత 7వ తరం వాడు ఏం చేస్తున్నాడంటే, వాడికి లేని అలవాట్లు లేవన్నమాట. భోగల ఆలస్యం లేని అలవాటు, లేని చెడ్డ అలవాటు లేదంటే అన్ని రకాలుగా అతను అన్నీ అనమాట, నానా రకాలు అన్నీ చేస్తూ ఉండడం చూపించారట. అలాంటప్పుడు 7 తరాల బాగుంటేనే నువ్వు ఇక్కడే ఉంటావు, నీకు జన్మ లేదన్నట్టు చెప్పి, అందుకే పెద్దవాళ్ళు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి మనం అనుకుంటుంటాం. మేమేం తప్పులు చేయలేదు, మా నాన్న కూడా ఏం చేయలేదు, కానీ మాకెందుకో శాపాలు తగులుతున్నాయి అని కలిసి రావట్లేదని చెప్తుంటారు. దీనికి కారణం ఇదే, మన పెద్దవాళ్ళు ఎవరికి చెప్పలేదు కదా అటేడు తరాలు ఇటేడు తరాలని. దాని గురించి మనకు ఈ కథ, ఈ పురాణంలో ఈ కథ పెట్టారు. అలాగే ఈ కార్తీక మాసం విశిష్టత ఏంటంటే, అన్ని మాసాల కంటే కార్తీక మాసం బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఈ కార్తీక పౌర్ణమి 29వ తారీఖు, ఎందుకంటే రాత్రిపూట పౌర్ణమి ఉన్న రోజునే పౌర్ణమిగా అంటున్నారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు అటు సైడ్ వాళ్ళైతే ఆ పౌర్ణమి రోజు పాలని వెన్నెట్లో పెట్టేసి అమృత కిరణాలు పడతాయట పాలలో, అవి రోగాలు రోగ నిరోధక శక్తి ఉంటాయని చెప్పేసి చాలా వరకు అంటే అర్ధరాత్రి దాకా పౌర్ణమి వెన్నెల్లో పెట్టేసి తాగుతారట. ఎందుకంటే ఆ కార్తీక పౌర్ణమి వెన్నెల కిరణాల్లో అమృత కిరణాలు ఉంటాయట. మీకు మన గనక వస్తే ఇప్పుడు తుఫాను ఉంది ఇటు సైడ్, తుఫాను కనుక పోయి వెన్నెలు వస్తే ఇలానే పాలు కొంతసేపు ఇటు పూజ చేసుకుంటుంటారు, ఉసిరి చెట్టు దగ్గర ఇలా పూజ చేసుకుంటుంటారు. అలా చేసుకున్నప్పుడే కాసిన పాలు పెట్టేసి, లేదా తీర్థం ఏదో ఒకటి పెట్టేసి
అవి సేవిస్తే కొంత రోగ నిరోధక శక్తి ఉంటుంది. అది సైంటిఫిక్ కూడా ప్రూఫ్ అయింది పోయింది. కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పవిత్రంగా అందరం సేవ చే పరమేశ్వరుణ్ణి సేవ చేసుకుంటూ ఉన్నాం. ఇదండి, మనం ఏదన్నా ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేకుండా వచ్చినప్పుడు భగవంతుడు అంటే మనకి ఒకటే, నేను అన్నీ నేనే బాగా చేస్తున్నా అయినా కూడా కలిసి రావట్లేదు అంటే ఇదన్నమాట. మన తరం వాళ్ళు వెనక తరం వాళ్ళు మనము పిల్లలకి ఆస్తులు ఎట్లా ఇస్తాము, పాప పుణ్యాలను కూడా అలానే ఇస్తామండి. తర్వాత వాళ్ళకి కానీ మన ముందు వాళ్ళు మనకు వస్తే మనం తర్వాత వాళ్ళకు మనం ఇస్తాము. అదండి సంగతి. ఉంటానండి, నమస్తే.